మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే కూటమి ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితులలో సంయమనం కోల్పోవద్దని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లెక్కింపుల్లో అనుమానం వస్తే వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి. అన్ని రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే వరకు బయటకు రావద్దు. పోలైన లెక్కింపుల్లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి. ఓటమిని తట్టుకోలేక వైసీపీ నాయకులు హింసకు పాల్పడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోకూడదు అని సూచించారు. రేపే కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం టీడీపీ జనసేన బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 2024 ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యవహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో చివరిలో పవన్ కళ్యాణ్ తో కలిసి గోదావరి జిల్లాలలో అనేక సభలలో పాల్గొనడం జరిగింది. పోలింగ్ 80% పెరగటంతో కూటమి గెలుస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం కూటమికి అనుకూలంగా వచ్చాయి. దీంతో రేపు కౌంటింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో ఉండే కూటమి ఏజెంట్లకు చంద్రబాబు కీలక సూచనలు చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.